ఒకవేళ మీకు రోజులో ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర వచ్చేస్తుంటే మీరు కేవలం 24 ముద్దలే తినాలి. మీరే గమనిస్తారు ఉదయం 3:30 కల్లా నిద్రలేస్తారు. ప్రతి ముద్దను 24 సార్లు నమలాలి. ఆహారం అసలు బద్ధకాన్ని కలిగించదు. బహుశా ఇలా తింటే మీరు అసలు ఎప్పుడు అనారోగ్యం పాలుకారు. సరే, మీరు ధ్యానానికి ఎప్పుడు కూర్చున్నా మీకు నిద్ర పట్టేస్తుంది అంటే మీరు అదేమిటన్న విషయం అర్థం చేసుకోవాలి. చాలామంది కాదు, ప్రపంచంలో ఎంతో మంది అసలు వాళ్ళు కోరుకున్నా కూడా నిద్రపోలేరు. అవునా? చాలామంది మంచం మీద పడుకుని నిద్రపోవాలని ఎంతో ప్రయత్నం చేస్తారు, కానీ అసలు నిద్ర పట్టదు. నిద్ర పట్టడానికి ఏదో మాత్ర వేసుకోవాలి. ఈ భూమి మీద ఎన్నో కోట్ల మంది పరిస్థితి ఇలా ఉంది. అందుకని ఒకవేళ నిద్ర మీ జీవితాన్ని శాసిస్తుంటే, ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర వచ్చేస్తుంటే, మీరు ప్రాథమికంగా చేయాల్సింది మీ సాధారణ ఆరోగ్య పరిస్థితిని చెక్ చేయించుకోవడం. ఒకవేళ మీ వ్యవస్థలో ఏదైనా తేడా ఉందేమో అని, భౌతికమైన తేడా ఉందా అని చూసుకోవాలి. మీరు గమనిస్తే ఒకవేళ మీకు అనారోగ్యంగా ఉంటే మీరు మామూలు కంటే ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. అవునా? ఎందుకంటే శరీరంలో ఏదో జరుగుతూ ఉంటుంది, అది వేరే పనులు చేయడానికి కావలసినంత శక్తిని అందించలేదు, విశ్రాంతి కోరుకుంటుంది. ముందు చూసుకోవాల్సిన విషయం ఇది. రెండవది ఏమిటంటే మీరు తినే ఆహారం. అందుకని మీరు ఏం చేయాలంటే, సాధారణంగా యోగ మార్గంలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారో తెలుసా? కేవలం 24 ముద్దలు మాత్రమే తినాలి. నేనిది అందరికీ చెప్పటం లేదు. ఒకవేళ మీకు రోజు మధ్యలో నిద్ర వస్తూ ఉంటే, మీరు 24 ముద్దల ఆహారాన్ని మాత్రమే తినాలి. 24, ఎందుకంటే నేను ఆ నెంబర్ల వ్యవహారంలోకి వెళ్ళను, కానీ దాని వెనుక శాస్త్రం ఉంది. మీరు 24 ముద్దలే తినాలి. ముద్దలు అంటే ఇలా కాదు. అందుకని ప్రాథమికంగా మీలోని చురుకుతనం మీ శక్తిని మీరు నిర్వహిస్తున్న తీరు మీద ఆధారపడి ఉంటుంది. ధ్యానం చేయడానికి ఇది ఎంతో ముఖ్యమైన విషయం. 15 నిమిషాల శూన్యం గురించి మాట్లాడట్లేదు. మీ జీవ ప్రక్రియలో మీరు ధ్యానపరులై ఉండాలంటే ఈ చురుకుదనం కేవలం మనసుకు సంబంధించింది కాదు, ఇది మీ శక్తిలోని చురుకుదనం. వీటిని ఆ స్థితిలో ఉంచేందుకే మీరు సాధన చేస్తున్నారు. దానికి సహకారంగా మీరు 24 ముద్దలే తినాలి. ఇవాళ రాత్రి భోజనంలో ప్రయత్నం చేసి చూడండి, లేకపోతే మీరు రేపు చూద్దాం అనుకుంటున్నారా? ఇవాళ ప్రయత్నం చేద్దామా లేక రేపా? మీరు 24 ముద్దలు మాత్రమే తింటే, మామూలు సైజు ముద్దలు, మీరే గమనిస్తారు. మీరు ఉదయం 3:30 కల్లా లేస్తారు. అవును, భారతీయ విధానంలో మీరు కాలాన్ని చూస్తే నిమిషం అని ఒకటి ఉంటుంది, దానికి 24తో సంబంధం ఉంది. మీరు 24 ముద్దలే తినాలి. కానీ ఎంత సమయం తీసుకోవాలంటే, పుష్టిగా భోజనం చేసేవాళ్లు తినేంత సమయం. ఆశ్రమంలో అందరికంటే ఎక్కువ ఎవరు తింటారో చూడండి, వాళ్ల ప్లేట్ చూడండి. వాళ్ళు లేచే వరకు మీరు అక్కడ కూర్చోవాలి. ఊరికే కూర్చోవడం కాదు, మీరు నములుతూ ఉండాలి. ప్రతి ముద్దను 24 సార్లు నమలాలి. 1, 2, 3, 4 ఇలా 24 సార్లు నమలాలి. అప్పుడు మీకే తెలుస్తుంది, అందరికంటే మీకు తినడానికి ఎక్కువ సమయం పడుతుంది, కానీ మీ ఆహారం మీ నోట్లోనే సగమరిగిపోతుంది. ఇక అది మిమ్మల్ని డల్గా చేయదు. మీరు ఆహారాన్ని కావలసినంత నమిలితే
ఆహారం మీకు మందకుడితనం కలిగించదు. అది నోట్లోనే జీర్ణమైతే అప్పుడు మీరు ఉదయం 3:30 కల్లా నిద్రలేస్తారు. లేచి ఏం చేయాలి సద్గురు? లేచి ఏం చేయాలి సద్గురు? మీరు అడిగిందే ధ్యానం చేయండి. మీకు 3:30 కల్లా ఆకలి వేస్తుంది, మెలకు వస్తుంది. ఓ గ్లాస్ మంచినీళ్లు తాగి కూర్చోండి. మీరు కొంచెం అలా తూలుతున్నా పర్వాలేదు, 5:30 కావడానికి ఇంకా సమయం ఉంది, మీరు కొద్దిగా తూలొచ్చు. లేదా మీరు లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి జుట్టుని తడిగానే వదిలేయండి. 8 గంటల సాధన టైం అయ్యే వరకు మీరు ఉండగలుగుతారు నిద్రపోకుండా. అయితే రేపు ఉదయం భోజనంలో కూడా 24 ముద్దలు మాత్రమే తింటే మళ్లీ రాత్రి భోజనం చేసే వరకు నిద్ర రాదు. బాగా నవలండి. బాగా నవిల్తే గంట గంటన్నరలో మళ్లీ మీకు ఆకలి వేస్తుంది. అలా ఉండడమే మంచిది. కడుపు ఖాళీ అంటే మీరు అందులో ఆహారం వేయాల్సిన పనిలేదు, మీరు మంచినీళ్లు తాగితే సరిపోతుంది. మీరు చురుగ్గా ఎంతో శక్తివంతంగా ఉంటారు, మీరు బరువు తగ్గరు. ఎందుకంటే మీరు తిన్న ఆహారాన్ని బాగా ఉపయోగించుకోవడం ఎలాగో మీ వ్యవస్థ నేర్చుకుంటుంది, వృధా చేయదు. ఇది ఆర్థిక పరంగా పర్యావరణ పరంగా కూడా ప్రపంచానికి మంచిది, ఇంకా మీ ఆరోగ్యానికి చాలా మంచిది. బహుశా ఇంకెప్పుడు అనారోగ్యం కలగదు. అందుకని 24 ముద్దలు, మీరు 24 సార్లు ఒక్కొక్క ముద్దని బాగా నమిలి తినాలి. అది మీరు మింగడానికి ముందే ఒక పేస్ట్ లాగా అయిపోవాలి. ఇలా చేస్తే అద్భుతంగా ధ్యానం చేయగలగటం మీరే చూస్తారు.